నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ టుడే స్పెషల్ ఫోకస్ భారతదేశానికి కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డాడు దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చాడు బాబ్రీ మసీద్ లాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు ఒక్కటేమిటి ఎన్నో కష్టాలను ఎదుర్కొని గాంధీయేతర కుటుంబం నుంచి ఐదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా పనిచేసి చరిత్ర సృష్టించాడు అతడే పివి నరసింహారావు పివి నరసింహారావు జయంతి న్యూస్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ చూసేద్దామా మరి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్మాబాయి సీతారామారావు దంపతులకు పివి జన్మించాడు వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్యను మొదలుపెట్టాడు తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు అతన్ని దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాత్రం గేయాన్ని పాడాడు దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీవీని బహిష్కరించారు దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగ్పూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు ఎల్ చదివాడు స్వామి రామానంద తీర్థ బూర్గుల రామకృష్ణరావుల అనునాయిగా స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నాడు బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి శంకర్రావు చౌన్ వీరేంద్ర పాటిల్లతో కలిసి పనిచేశాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రికను నడిపి అందులో జయ అనే మారు పేరుతో పంతొమ్మిది వందల యాభైలోనే గొప్ప గొప్ప వ్యాసాలు ప్రాంతాలలో వ్రాసేవాడు బహుభాషలు నేర్చుకుని ప్రయోగించాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో మంతని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నిక కావడం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల అరవై రెండులో మొదటిసారి మంత్రి అయ్యాడు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి అరవై ఏడు వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి డెబ్బై ఒకటి కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సమస్య తెలంగాణ ప్రజల ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అనేది అనివార్యమైంది తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు తక్కువేమీ లేరు వివాదాల జోలికి పోని అతని వ్యక్తిత్వం పార్టీలోని ఏ గ్రూపుకు చెందని అతను రాజకీయ నేపథ్యం అతనుకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ముప్పైనా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని సాధించి పెట్టాయి మొదటిసారిగా లోక్సభకు హన్మకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు రెండోసారి మళ్లీ హన్మకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యాడు మూడోసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి ఎన్నికయ్యాడు మళ్లీ రామ్టెక్ నుండే తొమ్మిదో లోక్సభకు ఎన్నికయ్యాడు నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికై పదో లోక్సభలో అడుగు పెట్టాడు పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ విదేశ వ్యవహారాల శాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరిచాడు పివి నరసింహారావుకు ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పివి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనపడ్డాడు వానప్రస్థం నుండి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికల్లో గెలిచి పివి లోక్సభలో అడుగుపెట్టాడు సాటి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్టీ రామారావు అతనిపై తెలుగుదేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు అయితే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనికి ఉన్న అపార అనుభవం అతనికి ఈ క్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రుల్లో నెహ్రూ గాంధీ కుటుంబాల బయటి మొదటి వ్యక్తి పీవీఏ మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా ఇది సాధించడం అతను చాకచక్యానికి నిదర్శనం అందుకే పీవీని అపర చాణక్యుడు అని అంటారు పివి నరసింహరావు స్మారకార్థం హైదరాబాద్ లో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ కు పివీ నరసింహరావు ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు ఇది పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిన ప్రారంభమైంది మెహదీపట్నం నుంచి అరాంగార్ వరకు నిర్మించారు శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని దీనిని నిర్మించారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ చేసిన సేవలను గుర్తించి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు అంతేకాదు పీవీ కుమార్తెకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇచ్చి మరి హైదరాబాద్ నుంచి గెలిపించారు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు పేరును తొలగించి పివి మార్గుగా నామకరణం చేశారు అంతేకాదు పివి మార్గుకు గుర్తుగా ఇందిరాగాంధీ పక్కనే పివి నరసింహరావు విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది భారతదేశ ప్రధాని పదవిని అలంకరించిన తొలి తెలంగాణ వాసి పివి నరసింహారావు ఇలాంటి గొప్ప నేతలను స్మరించుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ప్రజలకు కూడా ఉందని చెబుతూ న్యూస్ కూడా పీవీని స్మరించుకుంటోంది ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి వీ నైన్ న్యూస్